శ్రీ రామచంద్రాయ నమః. ఈరోజు మనం వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలోని 66వ సర్గ అయినటువంటి తైల ద్రోణి అధిశయనం అనే సర్గ గురించి తెలుసుకుందాం. నిర్జీవుడైన దశరథుణ్ణి చూసిన కౌసల్య కన్నీరు కారుస్తూ కైకేయితో, ఓ దుర్మార్గురాలా, నీ కోరికలు ఈరోజు నెరవేరాయి. రాజును వదిలించుకున్నావు, ఇక నీకు అడ్డు చెప్పేవారు ఎవ్వరూ కూడా లేరు. ఈ రాజ్యాన్ని నీ నెత్తినేసి కొట్టుకో. నా రాముడు అడవుల పాలయ్యాడు, భర్తేమో స్వర్గానికి చేరాడు, నేను నిస్సహాయురాలిగా ఒంటరిగా మిగిలిపోయాను. శ్రీరాముడు భార్యతో సహా అడవులకు వెళ్ళాడన్న వార్త తెలిస్తే జనక మహారాజు కూడా నాలాగే దుఃఖిస్తాడు. వృద్ధుడైన జనకుడు సీతాదేవినే స్మరిస్తూ తన ప్రాణాలను విడిచిపెడతాడు. పతివ్రతనైన నేను మహారాజుతో పాటుగా సహగమనం చేస్తాను అంటూ దుఃఖించసాగింది. ఆమెను అక్కడ ఉన్నటువంటి పరిచారికలు దూరంగా తీసుకుని వెళ్ళారు. వశిష్ఠ మహర్షి ఆదేశం ప్రకారం మంత్రులు దశరథుని యొక్క కళేబరాన్ని నూనెతో నింపబడిన ఒక తొట్టిలో ఉంచారు. కుమారులెవరూ దగ్గర లేకుండా మహారాజు కళేబరానికి దహన సంస్కారం చేయడానికి వారు ఇష్టపడక దానిని కాపాడసాగారు. రాజు శరీరాన్ని తైలద్రోణిలో ఉంచడం చూసినటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడా, అయ్యో మహారాజా, ఎల్లప్పుడూ ప్రియంగా మాట్లాడే శ్రీరాముడిని దూరం చేసుకుని దుర్భరమైన దుఃఖానికి లోనైన ఈ సమయంలో మీరు కూడా మమ్మల్ని విడిచిపెట్టారా? ఈ స్థితిలో భర్తను పొట్టను పెట్టుకున్నటువంటి దుష్టాత్మురాలైన ఈ కైక ముందు మేము ఎలా జీవించగలము? ఈ దుష్ట కైకేయి బలశాలువైన రామలక్ష్మణులు సీతాదేవితో సహా అరణ్యాలకు పంపివేసింది, మహారాజును సరాసరి పరలోకానికే చేర్చింది, ఇక ఆ దుర్మార్గురాలు మాలో ఎవరిని మాత్రం విడిచిపెడుతుంది అంటూ వారంతా కన్నీరు కారుస్తూ అంతులేని శోకంతో నేలపై పడి దొర్లసాగారు. అలాగే అయోధ్యవాసులందరూ కూడా దుఃఖంతో మనశ్శాంతిని కోల్పోయి ఉన్నారు. ఈ సర్గలో మొత్తం 29 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలను మనం ఇప్పుడు పారాయణ చేద్దాం. శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే షట్షష్ఠితమ సర్గ తైలద్రోణ్యధిశయనం. తమగ్నిమివ సంశాంతం అంబుహీనమివార్ణవం హతప్రభమివాదిత్యం స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివం కౌసల్యా బాష్పూర్ణాక్షి వివిధం శోకకర్షిత ఉపగృహ్య శిరోరాజ్ఞ కైకేయీం ప్రత్యభాషత. సకామాభవ కైకేయీ భుంక్ష్య రాజ్యమకంటకం త్యక్త్వా రాజానమేకాగ్ర నృశంసే దుష్టచారిణి. విహాయ మాం గతో రామో భర్తా చ స్వర్గతో మమ విపథే సార్థహీనేవ నాహం జీవితుముత్సహే. భర్తారం తం పరిత్యజ్య కా స్త్రీ దైవతమాత్మనః ఇచ్ఛే జీవితుమన్యత్ర కైకేయాస్త్యక్త్యధర్మణః. నలుబ్ధో బుధ్యతే దోషాన్ కింపాకమివ భక్షయన్ కుబ్జా నిమిత్తం కైకేయ్యా రాఘవాణాం కులం హతం. అనియోగే నియుక్తేన రాజ్ఞా రామం వివాసితం సభార్యం జనక శ్రుత్వా పరితప్స్యత్యహం యథా. సమామనాథాం విధవాం నాద్య జానాతి ధార్మికః రామః కమలపత్రాక్షో జీవనాశమితో గతః. విదేహరాజస్య సుతాత్ తథా సీతా తపస్విని దుఃఖస్యానుచితా దుఃఖం వనే పర్యుద్విజిష్యతి. నదతాం భీమఘోషాణాం నిశాసు మృగపక్షిణాం నిశమ్య నూనం సంత్రస్తా రాఘవం సంశ్రయిష్యతి. వృద్ధశ్చైవాల్పపుత్రశ్చ వైదేహీ మనుచింతయన్ సోపి శోకసమావిష్టో నను త్యక్ష్యతి జీవితం. సాహమద్యైవ దిష్టాంతం గమిష్యామి పతివ్రత ఇదం శరీరమాలింగ్య ప్రవేక్ష్యామి హుతాశనం. తాం తతః సంపరిష్వజ్య విలపంతీం తపస్వినీం వ్యపనీయసు దుఃఖార్తాం కౌసల్యాం వ్యావహారికాః తైలద్రోణ్యామథామాత్యాః సంవేశ్య జగతీపతిం. రాజ్ఞః సర్వాణ్యథాదిష్టాః చక్రుః కర్మాణ్యనంతరం. నతు సంకలనం రాజ్ఞో
विना पुत्रेण मन्त्रिणः सर्वज्ञाः कर्तुमीशुस्ते ततो रक्षन्ति भूमिपम्। तैलद्रोण्यां तु सचिवैः शायितं तं नराधिपं हा मृतोऽयमिति ज्ञात्वा स्त्रियस्ताः पर्यदेवयन्। बाहूनुद्यम्य कृपणा नेत्रप्रस्रवणैर्मुखैः रुदन्त्यः शोकसन्तप्ताः कृपणं पर्यदेवयन्। हा महाराज रामेण सततं प्रियवादिना विहीनाः सत्यसन्धेन किमर्थं विजहासिनः। कैकेय्या दुष्टभावाय राघवेण वियोजिताः कथं पतिज्ञया वत्स्यामः समीपे विधवा वयम्। सहि नाथः सदास्माकं तव च प्रभुरात्मवान् वनं रामो गतः श्रीमान् विहाय नृपतिश्रियं त्वया तेन च वीरेण विना व्यसनमोहिताः कथं वयं निवत्स्यामः कैकेय्या च विदूषिताः। यया तु राजा रामश्च लक्ष्मणश्च महाबलः सीतया सह सन्त्यक्ताः साकमन्यं न हास्यति ता बाष्पेण च संवीताः शोकेन विपुलेन च व्यवेष्टन्त निरानन्दा राघवस्य वरस्त्रियः। निशाचन्द्रविहीनेव स्त्रीव भर्तृविवर्जिता पुरी नाराजतायोध्या हीना राज्ञा महात्मना। बाष्पपर्याकुलजना हाहाभूतकुलाङ्गना शून्यचत्वरवेश्मान्ता नबभ्राज यथा पुरम्। गते तु शोकात् त्रिदिवं नराधिपे महीतलस्थासु नृपाङ्गनासु च निवृत्तचारः सहसा गतो रविः प्रवृत्तचार रजनीह्युपस्थिता। ऋते तु पुत्राद्दहनं महीपतेः नरोचयन्ते सुहृदः समागताः इतीव तस्मिन् शयने न्यवेशयन् विचिन्त्य राजा नमचिन्त्य दर्शनं। गतप्रभाद्यौरिव भास्करं विना व्यपेतनक्षत्रगणेव शर्वरी पुरी बभासे रहिता महात्मना न चास्रकण्ठा कुलमार्गचत्वरा। नराश्च नार्यश्च समेत्य सङ्घसो विगर्हमाणा भरतस्य मातरं तदा नगर्यां नरदेव संक्षये बभूवुरार्ता न च शर्मलेभिरे। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये अयोध्याकाण्डे षट्षष्टितमः सर्गः।